కార్తీక పురాణ ప్రవచన యజ్ఞంలో భాగంగా ఈనాటి కార్తీక పురాణ ప్రవచనాన్ని మనందరికీ కూడా సవివరంగా వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని ప్రారంభించవలసిందిగా మనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కోటి దీపోత్సవ మహాయజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా, ఆస్తికులంతా యథాశక్తి మీ మీ గృహాలలో, భగవత్ సన్నిధానాలలో యథాశక్తి మీ శక్తి కొలది దీపాలు వెలిగించే నిమిత్తమై ఉత్సుకతతో కూర్చున్నారు. అలాగే కార్యక్రమంలో ఏ విధమైన విఘాతం కూడా కలగకుండా సంకల్పము మొదలుగా పరమేశ్వరానుగ్రహం కోరి అభిషేకము, ఆ పిదప అష్టోత్తర శతనామావళి, ఆ పిదప కార్తీక మాస మాహాత్మ్యము కొంత విని ఆ పిదప అమ్మవారిని కూడా చక్కగా పసుపు కుంకుమలతో, ప్రత్యేకించి పసుపు కొమ్ములతో ఈ రోజున విశేషంగా అర్చన చేసి ఆ తర్వాత కళ్యాణాన్ని కూడా తిలకించే నిమిత్తమై ఉత్సుకతతో కూడుకున్నటువంటి మీరందరికీ కూడా స్వాగతం. మరొక్కమారు నా రుద్రో రుద్రమర్చయేత్ అని వేద ప్రమాణ వాక్యం. ఇతర దేవీ దేవతాకంగా చేసేటటువంటి సమస్త స్నపనాదులలో అభిషేకము అన్న శబ్దాన్ని ఈశ్వర సంబంధంగా చేసేటటువంటి ఈ అభిషేకానికే వినియోగించాలి. ఇతర దేవీ దేవతాకంగా చేసేటటువంటి సందర్భాలలో అంటే వెంకటేశ్వర స్వామివారు, గణపతి, లలితాదేవి అమ్మవారు, ఇలా ఏ దేవీ దేవతాకంగానైనా సరే మనం చేసేటటువంటి స్నాన ప్రక్రియ అప్పుడు అభిషేకము అన్న శబ్దం కాకుండా స్నపనము అన్న పదాన్ని వినియోగించాలి అంటుంది శాస్త్రం. అభిషేకము అనే ఎందుకు అన్నదానికి స్కాంద పురాణాంతర్గతమైనటువంటి ఈ ప్రత్యేకంగా చెప్పబడ్డ కుమార సంబంధితమైనటువంటి వ్యాఖ్యాన సంబంధిత కథనం కార్తీక పురాణంలో ఉండేటటువంటి 18వ అధ్యాయం మనకి ఇలా తెలియజేస్తుంది. కార్తీక పురాణము అందులో ఆత్మగతమైన జ్ఞానం పెంచుకునే నిమిత్తమై అంగిరసుడు చేసినటువంటి బోధ ఈ 18-19వ అధ్యాయాలలో మనం చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు, ఆచరించవచ్చు, నేనెవరు అన్నది ప్రశ్నించుకోవచ్చు. కేవల అఘోభవతి కేవలాది, జ్ఞానమైనా ఆహారమైనా ఒకరే స్వీకరిస్తే అది అఘము, పాపమవుతుంది. అలా కాకుండా వచ్చినది అందరితో పంచుకోవాలి, పంచుకుంటే పెరిగేది ఆనందం అనేటటువంటి వేద సంబంధిత జ్ఞానాన్ని ఈ కార్తీక పురాణములో ఉండేటటువంటి ఈ అధ్యాయం ప్రత్యేకంగా మనం సవిస్తరంగా అంగిరసుడు తెలియజేస్తాడు. అంగిరసోభై సత్రమాసత, అంగిరసుడు అనేటటువంటి వాడు మనందరికీ కూడా ప్రతినిధిగా, మనం ఏది చేసినా ఏది ఇచ్చినా తీసుకొని భగవంతుడు ఇచ్చే నిమిత్తమే మధ్య మార్గంగా ఉంటాడు అని కూడా మనకు వేదమే బోధిస్తుంది. అంగిరస ప్రతిగృహాతు, ఈశ్వర సంబంధంగా మనం చేసేటటువంటి ఈ అర్చన ఏమిటి, ఈ పూజ ఏమిటి, ఈ అభిషేకం ఏమిటి అంటే మనకు మనమే అభిషేకం చేసుకోవడం. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ రెండు పదాలు వినడానికి చాలా అందంగా ఉంటాయి కానీ వేద సంబంధితమైన జ్ఞానములో తత్ అంటే ఆ యొక్క చిదానంద స్వరూపము, పరమాత్మ స్వరూపము, ఆ జ్ఞానాన్ని మనం అనుభవేక వేద్యంగా తెలుసుకోవడం ఎలా అంటే మనకొక నిరాకారంగా ఉండి కూడా సాకారమైన స్వరూపం కావాలి, ఆ స్వరూపమే శివలింగం. నా రుద్రో రుద్రమర్చయేత్. ఇప్పటిదాకా మనమంతా కూడా చక్కగా నమకముతో ఆ స్వామివారిని అభిషేకంతో సంతృష్టిపరిచాం. నమకం అంటే ఇందులో 170 మంత్రాలున్నాయి. నమస్తే రుద్రమన్యవ ఉతోతషవే నమః అంటూ ప్రారంభమవుతుంది. మన్యువు అంటే కోపము అని అర్థం. నాలో ఉండేటటువంటి కోపానికి నేను ముందుగా నమస్కరిస్తున్నాను, నాకు కోపం లేకుండా చేయి తండ్రి, ఇది మొదటి మాట అడగడం. అలాగే భేషజీ అన్నది 154వ పదం అవుతుంది. భైషజ్యము అంటే వైద్యము. నాలో ఉండేటటువంటి అహంకార మమకారాలన్నింటినీ కూడా తొలగించి భిషక్కుగా ఉండేటటువంటి వాడు ఈశ్వరుడు కనుక ఈశ్వరుడు రక్షించదలుచుకుంటే ఎవరినైనా రక్షిస్తాడు.
అలా రక్షించదలుచుకున్న వాడిని ఎవరూ శిక్షించలేరు. అటువంటి ఈశ్వరుడిని ఆయన శిక్షించదలుచుకున్నాడు అంటే ఇంకెవరూ మనల్ని రక్షించలేరు. కనుక సర్వము నీవే అనేటటువంటి ఆలోచనతో నిరాకార స్వరూపమైన ఈ శివలింగాన్ని చిత్ అనేటటువంటి స్వరూపాన్ని ఎదరగా పెట్టుకొని ఈ రూపంలో మన మనస్సును అక్కడ లగ్నం చేసి ఆత్మానం ప్రత్యారాధయేత్, నాకు నేను అభిషేకం చేసుకోలేను కనుక నాకు ప్రతీకాత్మకంగా నాలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఇక్కడ ఈ లింగ రూపంలో ఆరోపణ చేసి ఆ లింగాన్ని తాకి ఇది యథాలింగం అంగాన్ని సంస్పృశ్య ఆ పిమ్మట నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఇటువంటి నామాలు చెబుతూ వైదిక మార్గంలో అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ మాసం కార్తీక మాసం. అంగిరసుడు పురుషులకు ఎలా చెబుతున్నాడు అంటే ఇదంతా కూడా నేను నాది అనేటటువంటి జ్ఞానానికి మించినటువంటిది. మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అనే నాలుగింటిలో మనస్సు ప్రత్యక్షంగా కనిపించే ప్రతి విషయం పైన కూడా మమకారాన్ని పెంచుకుంటుంది. అంతకంటే మించి ఆలోచన చేసేటటువంటిది బుద్ధి, అంతకంటే కూడా మించి ఆలోచన చేసేటటువంటిది చిత్తము. ఈ మూడు కూడా ధర్మము, అర్థము, కామము అనే మూడింటికి ముడిపడి ఉంటాయి. నాలుగవది చివరిది అయినటువంటి మోక్ష భావనలు ఈశ్వరుడు లోన ఉన్నాడు అన్న జ్ఞానం కలిగితే కలిగేటటువంటి పరమానంద సుఖానుభూతి అప్పుడే మనకు అర్థమవుతుంది అహం బ్రహ్మాస్మి. ఇంత పదం అర్థం కావాలి అంటే ఆ పురుషులకు అర్థం కాలేదు కాబట్టి అంగిరసుడు ఇంకా ఏమన్నాడంటే ఆత్మకు అహంకార మమకార వికారాదులు లేవు, అతద్వ్యవృత్తి రూపేణ మరేముంటాయి, జన్మిస్తుంది ఇది శరీరం, శీర్యతే నశించిపోయేది అని అర్థం శరీరానికి. రెండవ అర్థం కూడా ఉంది, వెలిగిపోయేది, జ్ఞానరూపాత్మకమైనది అనే అర్థం కూడా ఉంది. ఈ శరీరాన్ని నశించిపోయేదిగా భావన చేసి ఆలోచన చేస్తామా, లేక శరీరాన్ని వినియోగించి అద్వైతానుభూతి అయిన ఆ పరమాత్మ స్వరూపాన్ని శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు ఇరువురు ఒక్కరే అన్న జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే విధంగా చేతనను ఇలా మనం ఇక్కడ బంధించి సచ్చిదానంద స్వరూపమైన అంతఃకరణములో అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానాన్ని పొందే నిమిత్తమై ఆరు వికారాదులుగా ఉండేటటువంటి ఈ శరీరము, శరీరమునకే ఆరు వికారాలుంటాయి, జనిత్వ, అస్తిత్వ, వృద్ధిగతత్వ, పరిణామకతత్వ, క్షీణత్వ, నాశంగతత్వము అనే ఆరు స్థితులు ఈ శరీరానికే ఉంటాయి. శరీరం పుడుతుంది, శరీరం పెరుగుతుంది, శరీరం వినాశనం అవుతుంది, శరీరము తిరిగి మళ్ళీ లయం పొంది మళ్ళీ పుట్టే ప్రయత్నము చేస్తుంది. ఇంత జ్ఞానం ఎలా అలవడుతుంది మనకు అంటే అభిషేకం ద్వారానే. ఇక్కడ లింగాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి ఈ లింగమునకు మనం అభిషేకం చేస్తున్నాం, లింగములో మన ఆత్మను ఆరోపితం చేస్తున్నాం. మరి మనకు మనకో ఈ మనకు మన చేసేటటువంటి అభిప్రాయ భేదాదులలో 19వ అధ్యాయం కార్తీక పురాణంలో ఉండేటటువంటి ఆ ప్రత్యేక అధ్యాయము స్నాన ప్రాధాన్యతను వర్ణిస్తుంది. ఏమిటి స్నానము? రోజు చేస్తాం కదా, అది శరీరగతమైనది. మాంత్రం, భౌమం, తథాగ్నేయం, వాయవ్యం, దివ్యమేవ చ, షడ్విధ స్నానాలు ఉంటాయి. స్నానం చేసే సమయంలో గోవింద గోవింద అనాలి. ఇది కార్తీక మాసం, హరిహరులకు అభేదమైనటువంటి మాసం, శివుడికి విష్ణువుకు భేదం పాటించనటువంటి మాసం. ఇటువంటి మాసములో ఈశ్వర సంబంధంగా ఏ విధంగానైతే మనం బిల్వదళాలతో అర్చన చేస్తున్నామో, విష్ణువు సంబంధంగా ఏ విధంగానైతే తులసీ దళాలతో అర్చన చేస్తున్నామో, అదే విధంగా జ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే విధంగా కార్తీక పురాణాన్ని చదవాలి. స్కాంద పురాణములోనివి, పద్మపురాణములోనివి మధురమైన కొన్ని ఘట్టాలను సంకలనం చేస్తే మనకు లభించినటువంటి గ్రంథమే కార్తీక పురాణం. ఈ స్నానమును ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఎలా చెయ్యాలి? సూర్యోదయానికంటే పూర్వమే చెయ్యాలి. అలాగే ఈలోన ఉండేటటువంటి పరమదైవం ఈశ్వర స్వరూపమే అన్న అద్వైతానుభూతి పొందే విధంగా స్నానం చేసే సమయంలో గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం అనేటటువంటి శ్లోకాన్ని చెప్పాలి. లేని పక్షంలో కనీసంలో కనీసంగా గోవింద గోవింద అనైనా చెప్పాలి. కార్తీక స్నానాలు ఏ నదుల వద్దకో వెళ్ళి చేసే అవసరం లేదండి.
భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసినటువంటి కోటి దీపోత్సవాల్లో భాగ్యనగరానికి పరిగెత్తుగా వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించాలి అనే తాపత్రయంతో ఉండే మీరంతా కూడా ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే మీ మీ ఇళ్లలోనే కూర్చొని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చూచి ఇక్కడి దీపాలు వెలిగించిన పిదప మీ ఇళ్లలో మీరు ఏ విధంగా దీపాలు వెలిగిస్తున్నారో అదేవిధంగా మీ మీ ఇళ్లలోనే ఉండేటటువంటి బకెట్టు నీటిలో ఉంగరం వేలు బొటన వేలు ఈ రెండు ఇలా ఉంచి ఆ పిదప ఈ రెండింటికి మధ్య వేలు దీనిని జతపరిస్తే ఈ ముద్రకు ధేను ముద్ర అని పేరు. ఉంగరం వేలు బొటన వేలు పిదప మధ్య వేలు జ్యోతిషపరంగా ఈ రంగరం వేలుకి రవి అధిపతి, మధ్య వేలికి శని అధిపతి, బొటన వేలికి శుక్రుడు అధిపతి. ఈ మూడు కలిపిన ఈ బిందువుతో అలా నీటిలో ముంచి శివాయ నమః గోవిందాయ నమః అంటూ భగవన్నామస్మరణ చేస్తే ఆ బకెట్లో ఉండేటటువంటి నీరు తుంగభద్ర, గోదావరి, గంగ సమస్త పుణ్యనదుల తీర్థం కూడా ఇదే అవుతుంది. తుంగభద్ర నదికి పుష్కరాలు వచ్చాయి, అవుతున్నాయి. కాల విపరీత కారణంగా వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నామో లేదో కార్తీక పురాణం వింటున్నాం. అలాగే సభక్తిపూర్వకంగా మన మన ఇళ్లలో దీపాలు వెలిగిస్తున్నాం. స్నానం కూడా మన ఇంట్లోనే ఈ ముద్రతో బకెట్ నీటిలో ఇలా ముంచి శివాయ నమః గోవిందాయ నమః అని చెబితే చాలు. గోవింద గాం విందతేతి గోవింద, గజ అంటే ప్రాణములు అని అర్థం. ప్రాణములు రక్షించే నిమిత్తమై ఈ విధంగా స్నానం చేద్దాం అంటూ కార్తీక పురాణములో 19వ అధ్యాయంలో ప్రత్యేకంగా స్నాన మహాత్మ్యమంతా కూడా చెప్పబడి ఉన్నది. సాయంత్రం వేళ యథాశక్తి ఇలా ఆ హరిహరలకు అభేదం పాటిస్తూ ఎంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేశామో, సంక్షిప్తంగానైనా కార్తీక పురాణ ఫలాన్ని వినే విధంగా లభించే విధంగా శ్రవణం చేశామో, అదే క్రమంలో తర్వాతి తదుపరి కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని పసుపు కొమ్ములతో లలిత అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ సభక్తిపూర్వకంగా స్తోత్రం చేద్దాం, అర్చన చేద్దాం. ఆ పితప కళ్యాణం అనంతరం దీపాలు వెలిగిద్దాం.